नमस्ते एनएस न्यूज़ की स्वागत नेनु अरुण मुंदुगा बुलेटिन हेडलाइंस कांग्रेस पार्टी इंटिंटि प्रचारंलो भागंगा मीर्पेट कॉर्पोरेशन कांग्रेस प्रेसिडेंट सामिडी गोपाल रेड्डी मीर्पेट 12वा वार्ड लो गड़प गड़प प्रचारंलो प्रजल दग्गर चाला स्पंदन लभिंचिंदनि चेप्पडं जरिगिंदी ఈ సారి కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మహిళా మనులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 12వ వార్డు అదే విధంగా 31వ వార్డు 32వ వార్డు 35వ వార్డు ఇట్లా ప్రతి వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన కేఎల్ఆర్ కిచ్చన లక్ష్మారెడ్డి అన్న గారిని బలపరుస్తూ ప్రతి ఇంటికి ఓటుని అభ్యర్థిస్తా ఉన్నాం. కానీ విచిత్రం ఏంటంటే మేము చెప్పే లోపల ఓటర్ మహాశయులే కేఎల్ఆర్ అన్న గారిని గెలిపిస్తాం. మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన లక్ష్మారెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి స్థానికులు చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. పొద్దున్న నుంచి మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా అనేక అంశాలపైన ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. లేని నగర్లో ఇంతకుముందు వేసిన రోడ్లు అదే విధంగా ఉన్నాయి, ఇంతకుముందు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ అదేగే ఉంది, ఇంతకుముందు వేసినటువంటి నల్లలు కూడా అవే ఉన్నాయి. ఎక్కడ కొత్తదనం లేదు, అంతా చెత్తదనమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక మంత్రివర్యులు సవిత ఇంద్రారెడ్డి గారు తను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లకు పోయి డెవలప్మెంట్లో భాగంగా నేను చేస్తున్నానని చెప్పి అన్నారు, కానీ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఇక్కడ వాడ వాడలో చూడండి, ఎక్కడ చూసినా మురికి కాలువలు దుర్వాసన విడదలే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, ఇక్కడ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ప్రజలు అస్తవ్యస్తంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితుల్లో ఉంది ఈరోజు అనంటే, మరి బంగారు తెలంగాణ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకు కనీసం ఇంత చిత్తశుద్ధి అన్న ఉండాలి. అందుకే ఈరోజు ప్రజలు కూడా మమేకమైపోయారు, కాంగ్రెస్ పార్టీతో ఏకీభవిస్తున్నారు. కేఎల్ఆర్ అన్న గారిని బలపరుస్తూ మహేశ్వర నియోజకవర్గం అంటేనే కేఎల్ఆర్ అన్నకు అడ్డగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరుగా ఒక సైనికుల పోరాడుతున్నారు. ఈరోజు కేఎల్ఆర్ అన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా నూతన ఉత్తేజం ఏర్పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, ఇప్పుడున్న నివసిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్లే. ఎక్కడ కొత్తదనం లేదు, నేను అదే చెప్పాను కదా, చెత్తదనం తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అందుకే కేఎల్ఆర్ కిచ్చన లక్ష్మారెడ్డి అన్న గారిని గెలిపించుకుంటే ఇక్కడ మన తలరాతను మనం మార్చుకున్నట్టు అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కానీ నిత్యావసరంగా ఏదైతే మనకు కావాల్సిందో అవన్నీ కూడా సమకూర్చుకోవాలనంటే లక్ష్మారెడ్డి అన్న గారిని గెలిపించుకుంటే మనం అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుంటాం. ఇక్కడ కిచ్చన లక్ష్మారెడ్డి అన్న గారు గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ప్రతి ఒక్కరి సమస్యలు పోవాలి. ఈ నినాదంతో మేము కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ముందుకెళ్తా ఉన్నాం. కేఎల్ఆర్ గెలవాలంటే ఏ గుర్తు కేయాలన్న చెప్తలేవు. కేఎల్ఆర్ గారు అస్తం గుర్తు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి కేఎల్ఆర్ గారు. మీకు తెలిసిన విషయమో తెలియని విషయం నేను ఒకటి చెప్తాను, మహోన్నతమైన వ్యక్తి, మహానుభావుడు, మనకు ఎందరో ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రముఖులు అందులో మన కేఎల్ఆర్ గారు. అట్లాంటి గొప్ప నాయకుడి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉంది. ఆ నాయకుడికి చేతి గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా ఆ నాయకుడు గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కేఎల్ఆర్ గారి నాయకత్వం, కేఎల్ఆర్ గారి నాయకత్వం.